విశాఖలో ఉద్రిక్త చోటు చేసుకుంది. విశాఖ ఉక్కు కార్మికులు రోడెక్కారు. విశాఖపట్నంలోని కూర్మన్నపాలెం కూడలిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నిర్వాసితుల రాస్తా రోకోతో ఉద్రిక్తంగా నెలకొంది. విశాఖ ఉక్కును శైలిలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. హామీ ఇచ్చి 2 నెలలు గడుస్తున్నా కేంద్రం నిర్ణయం తీసుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నేషనల్ హైవేను దిగ్బంధించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని వెలువరించారు. కూర్మన్నపాలెం జంక్షన్లో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈరోజు ఉదయం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు స్టీల్ ప్లాంట్ కార్మికులంతా రాస్తా రోకో నిర్వహించారు. విశాఖ ఉక్కు